Welcome to VJ News. ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మేము కూడా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గరీబులందరికీ ఇల్లు కాదు కదా, ఏకంగా డబుల్ బెడ్రూమ్ కలిగిన ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చిండ్రు. సరే, మన గరీబులంతా నిజంగానే కదా, గత ప్రభుత్వాలు కేవలం ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ ప్రభుత్వం మనకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పేసి ఉన్న బలంగా పేదలందరూ టీఆర్ఎస్ పార్టీ కోటేసి భారీ మేత గెలిపించినాం. అయితే ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు 33 నెలలైంది. అంటే ఒక్క మన సంగారెడ్డి జిల్లా చూసుకుంటే దాదాపు ఎక్కడ కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఇప్పటిదాకా ముహూర్తం చేయలేదు. సరే, పేపర్లు చూస్తున్నాము మన ప్రాంతానికి 400 ఇళ్ళు మంజూరైని చెప్పేసి చూస్తున్నాం తప్ప ఎక్కడిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏడిస్తారు అనేది ఇప్పటిదాకా శంకుస్థాపన కానీ ఇక్కడ ముహూర్తం కానీ లాంఛనపరంగా ప్రారంభోత్సవం కానీ ఇప్పుడు జరగలేదు. మేము సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇక అయ్యా మిగిలింది దాదాపు 1 సంవత్సరం మాత్రమే, ఇప్పుడు ఇంకెప్పుడు ముహూర్తం చేస్తారు, ఎప్పుడు ఇస్తారు? మీ మాటలన్నీ కాకి మాటలనా మాయ మాటలనా? రోజు ప్రభుత్వం ఏమో పేపర్లో టీవీలో చూసుకుంటే బంగారు తెలంగాణ కొన్ని 100,000 కోట్లు 1,000 కోట్లు కేటాయించినట్టు చెప్తున్నప్పటికీ ఆచరణ మాత్రం ఎక్కడ సాధ్యం కావలేదు. అయితే సిపిఐగా వ్యవసాయ కార్యసంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇప్పుడే ఇప్పటికైనా మించిపోయింది ఏలేదు. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే నిరుపేదలందరికీ డబ్బులు కట్టేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఒకవేళ ఈయన పక్షంలో ప్రజా కోట్ల మీ అందరినీ మా ప్రజలంతా అంత చూస్తారని హెచ్చరిస్తున్నాం. If you like this video, please subscribe us.